భారత విధానాన్ని ఇప్పుడు ఇజ్రాయెల్ కూడా ఫాలో అవ్వదలుచుకుంది ఒకప్పుడు భారతదేశానికి ఉన్న ఒక సమస్య ఏంటంటే సుదీర్ఘకాలం పాటు మనం అలీన విదేశాంగ విధానం అన్నాం అలీన విదేశాంగ విధానం అంటే అమెరికా గ్రూపు రష్యా గ్రూపు కాకుండా ప్రయాణించడం పేరుకి ఆ మాట చెప్పాం కానీ ఇద్దరికి సమ ప్రాధాన్యం అంటూ తీరా చూస్తే మనం వందకి తొంభై తొంభై తొమ్మిది శాతం అమెరికా ఇదే రష్యాతోనే ఉన్నాం మనం అమెరికాని అవాయిడ్ చేసుకోవచ్చు మన వాళ్ళు ఉద్యోగాలేమో అమెరికా ఇచ్చేది మనమేమో రష్యాతో సాగేవాడు అదే దాంతో అమెరికా ఏం చేసేది మన పక్కన ఉన్న పాకిస్తాన్ పాకిస్తాన్ని భుజానేసుకునేది ఇవాళ రోజు ఆ తర్వాత కాలంలో వాజ్పేయి ఇచ్చిన తర్వాత ఈ సమప్రాధాన్యం అన్నటువంటి అలీన విదేశాంగ విధానాన్ని కరెక్ట్గా కంటిన్యూ చేసుకొచ్చారు అటు అమెరికాతోనూ స్నేహం మెయింటైన్ చేశారు ఇటు రష్యాతోనూ స్నేహం మెయింటైన్ చేశారు ఆయుధాల కొనుగోలు లాంటి వాటిట్లో పూర్తిగా ఒకళ్ళ మీద డిపెండ్ అయ్యేటువంటి తత్వం నుంచి కంప్లీట్గా మార్చేసుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది ఇప్పుడు అదే విధానాన్ని ఇజ్రాయెల్ పాటిస్తుంది ఇజ్రాయెల్ సుదీర్ఘకాలం పాటు అమెరికా మిత్రుడు అమెరికాకి ప్రధా అమెరికాకి అత్యంత ఆప్తుడు బట్ అట్ ద సేమ్ టైం మిగతా రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ను వదిలేయకూడదు దానికి సజీవ సాక్ష్యం తాజాగా ఇప్పుడు నెతన్యాహు మారిన తర్వాత వచ్చినటువంటి కొత్త ప్రైమ్ మినిస్టర్ నఫ్తాలి బెన్నెట్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కలిశారు ఇజ్రాయలీ ప్రైమ్ మినిస్టర్ నెతన్యా నెతాలి బెత్ బెన్నెట్ మెట్ రష్యన్ ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ ఫర్ ద ఫస్ట్ టైం ఫర్ టాక్స్ ఫోకసింగ్ ఆన్ ఇరాన్ అండ్ అదర్ రీజనల్ సెక్యూరిటీ ఇష్యూస్ ద టూ లీడర్స్ మెట్ ఎట్ రష్యాస్ బ్లాక్ సి రిసార్ట్ ఇన్ సోచి అక్కడ సోచిలో ఉన్నటువంటి రష్యాలో మీటింగ్ అయ్యారు అక్కడ ప్రధానమైనటువంటిది ఇద్దరికీ కూడా నచ్చనటువంటిది ఇరాన్ ఇరాన్ దగ్గర ఉండేటువంటి అణుశక్తి అత్యంత ప్రమాదకరం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం ఇరాన్ అయినా ఇరాక్ అయినా పాకిస్తాన్ అయినా వాళ్ళ దగ్గర అణుశక్తి ఉండటం ప్రమాదకరం ఎందుకంటే ఆ దేశాలలో ఏ క్షణంలో తిరుగుబాటు జరుగుద్దో తెలియదు తిరుగుబాటు జరిగాక ఏ క్షణంలో సైనిక పాలన వైపుకి వెళ్ళిపోతారో తెలియదు ఏ క్షణంలో ఉగ్రవాదుల చేతికి వెళ్ళిపోతారో తెలియదు అణుబాంబుల్ని ఆ ఉగ్రవాదులు ఆ సైనిక పాలకుల చేతికి వెళ్తే వాళ్ళు అమ్ముకుంటారు డబ్బుల కోసం వాళ్ళు ధనవంతులు కావడం కోసం ప్లస్ ఇది అది ఉగ్రవాద శక్తుల చేతుల్లోకి వెళ్తే ప్రపంచాన్నే బెదిరిస్తారు వాళ్ళు పెను ప్రమాదాన్ని సృష్టిస్తారు కాబట్టినే వాటిని మొగ్గల్లోనే తుంచేస్తూ ఉంటారు ఈ ప్రపంచ శాంతి గురించి లేదా ప్రపంచ రక్షణ గురించి ఆలోచించేటువంటి ఇప్పుడు వీళ్ళిద్దరూ ఈ కీలకమైనటువంటి చర్చ అనేది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం